హైదరాబాద్లో మాదాపూర్ లాగా మంగళగిరిని చేద్దాం అనుకుని అక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఆటో నగర్లో రెండు భారీ బిల్డింగుల్లో భారీగా ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఇది ప్రస్తుతం ఈనాడు వాడ మంగళగిరి ఐటీపై జగన్ వేటు, అన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి అని రాసుకొచ్చారు. ఒక్కసారి ఆ కంపెనీల పేర్లేంటో లిస్ట్ ఇచ్చి ఆ కంపెనీలు అంతకుముందు ఎప్పుడు పుట్టినాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, ఎక్కడున్నాయి అని ఒకసారి అడ్రస్లు ఇస్తే జనం కూడా తెలుసుకుంటారు కదా. ఫేస్బుక్లో లైకులు కొట్టే కంపెనీలు, ట్విట్టర్లలో పోస్టులు వేసే కంపెనీలు, ఫేక్ ఐడీలు సృష్టించే కంపెనీలు, వాటికి ప్రభుత్వమే ఒక్కొక్క సంస్థకి కోటి రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చేటట్టు, ఒక్కొక్క ఉద్యోగికి జీతం 10,000 నుంచి 15,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాల పేరుతో 2 ఏళ్ల పాటు ఇచ్చేటట్టు పుట్టుకొచ్చిన కంపెనీలు అవి. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది, జేబీఎం భారత్ పార్టీ అయిన ఆ బోగస్ కంపెనీల గుట్టే అప్పుడు విప్పి చెప్పింది, దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అయితే దాన్ని పిల్ కింద తీసుకోకుండా కోర్టు తప్పించుకుంది, తప్పించుకుందనే కంటే కూడా పక్కన పెట్టింది. అదే జగన్ మీద అయి ఉంటే కనుక ఇప్పటికి కేసులు వచ్చిండే. మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ అంటే, అలాంటి బోగస్ కంపెనీలు ప్రభుత్వం డబ్బులతో ఇచ్చినటువంటి, ప్రభుత్వం డబ్బులతో నడిపించినటువంటి కంపెనీలు అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళు పెట్టినటువంటి కంపెనీలు, తాత్కాలిక రిక్రూట్మెంట్లన్నీ ఇయ్యే. అవి వెళ్ళిపోతే ఐటీ కంపెనీలు తరలి వెళ్ళిపోయినాయి అంటూ నాటకాలు చెప్పడం, ఇలాంటి దొంగ వార్తలతోనే ఎంతకాలం పాటు ప్రజల్ని మోసం చేస్తారంటే మా ఇష్టం మా హక్కు అన్నటువంటి రూట్లోనే నడుస్తోంది.